Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమరెడ్డిని చివరికి ఇలా కూడా వాడేస్తున్న చంద్రబాబు. వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. ఆయన ఇంకా పసుపు కండవ కప్పుకోలేదు, అధికారికంగా టీడీపీలో చేరలేదు, కానీ మెల్లమెల్లగా టీడీపీకి దగ్గరవుతున్నారు. ముందుగా తన తమ్ముడిని టీడీపీలోకి పంపించారు. తన చేరికపై అప్పటికప్పుడు దాటవేస్తున్నా ఇటీవల పూర్తిస్థాయి టీడీపీ నేతగా మారిపోయారు కోటమరెడ్డి. తాజాగా ఆయన రాజమండ్రి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కలిసి సంఘీభావం తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలే కానీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదన్నారు ఎమ్మెల్యే కోటమరెడ్డి. సమాజంలో మంచి పేరున్న ఆదిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపుకు పాల్పడడం దుష్ట సాంప్రదాయమని అన్నారు. ఈ దుష్ట సాంప్రదాయాలు ఇలాగే కొనసాగితే అవి సాంప్రదాయాలుగా మారతాయని హెచ్చరించారు. అది ప్రజాస్వామ్య వ్యవస్థకే నష్టమని చెప్పారు. రాజ్యాధికారం ఒకరికే శాశ్వతం కాదని, అధికారులు కూడా ఈ విషయాలను గుర్తించుకోవాలని హితవు పలికారు. టీడీపీ నేతల్ని కలిసి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న కోటమరెడ్డి పసుపు కండువా కప్పుకోవడానికి మాత్రం ఇంకా టైం రాలేదంటున్నారు. కండువా పడితే అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో ఆయన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీడీపీలో ఎప్పుడు చేరేది త్వరలోనే చెబుతానని అన్నారు కోటమరెడ్డి. రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడులో కూడా తాను పాల్గొనడం లేదన్నారు. మొత్తం మీద ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్న కోటమరెడ్డిని ఆ మధ్య అమరావతి రైతుల దీక్షా శిబిరానికి రప్పించారు. ఇప్పుడు రాజమండ్రిలో ఎమ్మెల్యే భవానీకి మద్దతుగా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు. వైసీపీని ఓ పద్ధతి ప్రకారం కార్నర్ చేసే వాక్చాతుర్యమున్న నేత కావడంతో ఆయన్ని చంద్రబాబు ఓ రేంజ్లో వాడుతున్నారని అర్థమవుతోంది. వీటికి అదనంగా నెల్లూరు రూరల్ సమస్యలపై కూడా తనదైన శైలిలో ఉద్యమాలు ఆందోళనలంటూ కోటమరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకన పెడుతూనే ఉన్నారు.